సార్ నమస్తే సార్ నమస్తే మేము టీవీ 56 నుండి వస్తున్నాము కరోనా గురించి మాట్లాడడానికి ఓకే ఓకే మీకు సెకండ్ వేవ్ కరోనా గురించి మీరు ఏం చెప్పదలుచుకున్నారు నాకు చాలా పనులు ఉన్నాయి నీకంటే పని పాట లేదు నేను పోయొస్తా నాకు పని ఉంది ఈ మనిషి ఏంది పని ఉందని పోతాడు చెప్పమంటే ఉన్నారు బడిగకి అక్కడ ఎవరు ఉన్నారు ఆయన అడుగుదాం సార్ నమస్తే సార్ నా పేరు లక్ష్మణ్ ఏమి రాముడాడా సీతాడా రాముడు సీత అది కాదు సార్ నా పేరు లక్ష్మణ్ నేను టీవీ 56 నుండి వస్తున్నాను వస్తే ఇట్లా కాదు సార్ ఇప్పుడు కరోనా సెకండ్ వేవ్ గురించి అడుగుదామని ప్రజల అభిప్రాయం కోసం నేను ఇలాగ మీ దగ్గరకు వచ్చాను ఎందుకు రెండో పిల్లమా కరోనా సెకండ్ వేవ్ పెళ్ళాం గురించి కాదు కరోనా సెకండ్ వేవ్ గురించి అడగడానికి వచ్చాను అది మెల్లగడుగు ఏ అంత గట్టిగా తలక కొట్టుకుంటాను వేళ అలా కాదు సార్ ఇప్పుడు కరోనా సెకండ్ వేవ్ గురించి మీకు అవగాహన ఉందా అంటే చాలా మంది జబ్బు ఈ కరోనా జబ్బును పడి చనిపోతున్నారు దాని గురించి మీకు ఏమైనా అవగాహన ఉందేమో దాని గురించి చెప్తారేమో కొంచెం ఏమైనా చెప్పదలుచుకున్నారేమో అని మీ దగ్గరకు అడగడానికి వచ్చాను నేను ఆ రోగం నాకు రాదు మా ఇంటి పక్కలకు రాదు నాకు ధైర్యం అది మా ఇంట్లోకి రాదు వచ్చినా ఏం తెలియదు నమ్మకము వచ్చినా నాకు భగవంతుడు ఉన్నాడు అది నాకు విశ్వాసము ఏమి ఇప్పుడు ఏంది మీ ఇంటి దగ్గర రాదా నీకు రాదా అంటే కరోనా ఏమన్నా మీకు బంధువా రాకుండా ఉండేకి కరోనానా అది నా జోలికి ఎందుకు వస్తుంది దానికి నేనేం అన్యాయం చేసినాను చెప్పు అది నాకు నేనేమన్నా అన్యాయం చేసినానని నా జోలికి వస్తుంది చెప్పు అది న్యాయ అన్యాయాలతో రాదు సార్ అది ఆ జబ్బు ప్రతి ఒక్కరిది మొత్తం మీకి నాకి ప్రపంచంలో ఉండే వాళ్ళందరికీ వస్తుంది దానికి మానవులు సంబంధం ఏం లేదు ఎవరైనా ఒకటే దానికి కాదా పెద్దోళ్ళు ఏం చెప్పినారు ఎవరు ఏం చేస్తే వాళ్ళకి అదే వస్తుందని చెప్పినారు కదా నేను కరోనాకేం అన్యాయం చేయలే అది మళ్ళీ నాకెందుకు వస్తుంది అది నాకు అర్థం కదా నువ్వు వచ్చి నన్ను అడుగుతాను ఏంది వస్తుంది అని భయపెడతాను నన్ను ఏమన్నా ఏం వస్తే ఏం చేస్తా చెప్పదు ఏమన్నా కరోనా చాలా ప్రమాదకారి కదా సార్ ఏంది ప్రమాదకారా నా గురించి తెలుసా దానికి నరుకుతా నా జోలికి వస్తే అట్లా ఇట్లా కాదు నరుకుతానట్లే నరుకుతారా ఏమనుకున్నావు నా జోలికి వస్తే నరకడమే కాదు మరీ దగ్గరికి వస్తే కొరుకుతాదాన్ని మీరెవరు కరోనా వ్యాక్సిన్ ఎక్కడేస్తానా ఈ నేను వచ్చి నన్ను అడుగుతాడు ఫేస్బుక్లోను వాట్సాప్లోను అన్నిట్లో చూస్తాను కదా కరోనా వ్యాక్సిన్ ఎడం చేతి భుజానికి వేసేది కదా కరెక్ట్గానే చెప్తున్నారు అబ్బా అది కాదన్నా కరోనా టీకా ఎక్కడ వేస్తారు చెప్పండి టిక్కా సొగిలా చెప్తాను కదా వ్యాక్సిన్ అయినా టీకా అయినా చేసేది ఎడం చేతి భుజానికే ఫేస్బుక్లో పోయి చూసుకోవాలంటే ఆగవయ్య స్వామి కరోనా ఇంటర్వ్యూ తీసుకుంటే మధ్యలో నీదే ఏంది సోది మీరు చెప్పండి సార్ ఏం చెప్పాలా నన్నే భయపెట్టాలని చూస్తాను ఏం కరోనాకి నీకు ఏం సంబంధము మాస్క్ ఎందుకు పెట్టుకోలేదు మీరు మాస్క్ ఎందుకు పెట్టుకోలేదా నా ఇష్టం కరోనా నాకు రాదంతే అందుకనే పెట్టుకోలే కరోనా ఇంతగా భయపెడుతుంది కదా ప్రజల్ని కరోనా ఏం చేస్తే బాగుంటుంది చూడు ఏమన్నా కానీ ఫస్ట్ లోనే మెట్టు కొడితే ఇవన్నీ కంట్రోల్కి వచ్చేది నిజమేనన్నా మెట్టుతోనూ చెప్తూ ఆ రోజే కొట్టుంటే ఈ రోజు మనకి ఈ సమస్య వచ్చేది కాదు అలా కాదు సార్ కరోనా రాకుండా ప్రజలకు మీరు ఏం చేద్దామని అనుకుంటున్నారు కాదు నేనేంది ప్రజలకు చేసేది నేనేమో నా బంధువుడు బోర్డు పెట్టుకున్నాను ఊర్లో అందరికీ సాకేదానికి నాకేం పట్టింది ఎవడు దాడు కడుక్కోవాలా ఎవడు దాడు మూసుకోవాలి ఎవడు దాడు మూసుకొని తిరగాలి అంతే కరోనా నా జోలికి రాదు నేను కరోనా జోలికి పోను అంతే ఫైనల్ ఏమంటానా మీరు చెప్పేది నిజమేనా సమాజం గురించి మనం ఎందుకు ఆలోచన చేస్తామన్నా నాకే ముగ్గురు పెండ్లాలు ఉండి వాళ్ళతోనే ఏగలాగ చేస్తున్నా కరోనా కంటే ఎక్కువ ఉన్నారు ఇంట్లో కరోనా గురించి నేను ఎందుకు ఆలోచన చేస్తా చూసివా ముగ్గురు పెండ్లాలు అంటారు నీకు కరోనా వాళ్ళ తాత వాళ్ళ అవ్వ ఎవరు వచ్చినా కూడా వాళ్ళ ఇంట్లో ఏం బిక్కుండా లేదు అట్లా కాదు సార్ సమాజం పట్ల మీకు ఏమైనా కొంచెమైనా బాధ్యత ఉందా సమాజం పట్ల అందరికీ పెడతాండి ఆక్సిజన్ అందరికీ పెడతాండే మందులు బెడ్లు హాస్పిటల్స్ అన్ని నేను కదా ఇస్తాను అది అది ఎట్లా నువ్వు ఇస్తున్నావా ఏ విధంగా ఇస్తున్నావు నేను కాక నువ్వు ఇస్తున్నావా ఏమనుకుంటాను పప్పు పెరిగా బియ్యం పెరిగా నూనె పెరిగా ఆయిల్ రేట్లు పెరిగా పెట్రోల్ రేట్లు పెరిగా కరెంట్ ఛార్జీలు పెరిగా హౌస్ రెంట్లు పెరిగా ఇవన్నీ పెరిగితే వచ్చిన ట్యాక్స్లు అన్ని గవర్నమెంట్గా కదా పోతానది గవర్నమెంటే కదా ఇప్పుడు ఇస్తానది నా డబ్బులు కదా మీకు అందరికి అందుతాను అది ప్రజలకి ఏమంటావు కాదన్నా నువ్వు ఓన్లీ ఆ ట్యాక్స్ కడుతున్నావన్నా నేను ఇంకో ట్యాక్స్ కడుతున్నావు కదా పొద్దున ఒక క్వార్టర్ రాత్రి ఒక క్వార్టర్ నేను ఎన్ని ట్యాక్స్ కడుతున్నానన్నా అవన్నీ మా డబ్బులు కదా ఇంకా నీకు ఇంకా ఏం కావాలి చెప్పు కరోనా రాకుండా మీరు ఏమేమి తింటున్నారు ఏమేమి తాగుతున్నారు పొద్దున్న లేస్తే రెండు గ్లాసులు మజ్జిగ తాతాను మళ్ళీ 11 గంటలకు సద్దిబూట తింటా మళ్ళీ 12 గంటలకు రెండు రాగిబూతలు పెండ్లం నా పెండ్లం పెడతాది ఊరిపిండేసి సాయంత్రం ఇంకేందో పాలసందడలో ఏందో ఒకటి చేసి సార్ అవి తింటాము ఓన్లీ ద్రవ పదార్థమే తాగుతానన్నా రెండు పూటలు ద్రవ పదార్థము అలాగా సార్ ఆక్సిజన్ లేదని కొట్టుకుంటున్నారు ప్రభుత్వాలు అన్ని చోట్ల మీకు అది తెలియదా దాని గురించి స్పందన ఏంటి మీరు దాని గురించి చెప్పండి ఇంత గారుంది
ఇంత గాలి తోపి బతకలేనోడు సన్న ట్యూబ్ లో గాలి కొద్దిగా ఆక్సిజన్ అని చెప్పి ఇంత ట్యూబ్ లో పెట్టి పై ముక్కులో పెడతానే బతికిపోతాడా తిక్కలాడా ఫస్ట్ నుంచి మొత్తుకుంటానే ఉన్నారు అందరూ చెట్లు నాటండి ఆక్సిజన్ వస్తుందని ఎవడో నిన్నాడా ఇప్పుడు కరోనా అంతా తీరా పెరిగిపోయినాక చెట్లని నరికేసినారు కరోనా పెరిగిపోయింది ఇప్పుడు ఆక్సిజన్ కావాలంటే ఎక్కడి నుంచి వస్తుంది తిక్కలాడా ఆడ ఇంత ట్యూబ్ లో ఉండే ఆక్సిజన్ కోసం ఎంబర్లాడతాడు ఇంత గాలి ఇంత ఇంత గాలి పీల్చుకున్నాడు ఆ సన్న పైప్ లో గాలి పీకుంటాడు ఏమంటన్నా అందుకే పెద్దలు బాగా చెట్లు పెంచండి అని మొత్తుకొని చెప్పినారు వింటున్నారా చెట్లు ఉంటే చాలా ఉపయోగం ఉందని అంటారా మీరు ఇద్దరు కలిసి ఇప్పుడు అంతే కదా చెట్లు ఉంటే బాగా ఆక్సిజన్ వస్తుంది చల్ల గాలి వస్తుంది వాతావరణంలో ఉండే కాలుష్యం తగ్గుతుంది అంత బాగుంటుంది కదా పల్లెటూళ్ళలో చూసినామా ఎంత బాగుంటుందో చెట్టు కింద అయితే ఒంటరిగా కోటర తాగుతుంటే సవేరుగా ఉంటుంది కరోనా కూడా సగాలు కూడా రాదు ఆక్సిజన్ హాయిగా పీల్చుకోవచ్చు పొద్దు పొద్దున్న నేను మిమ్మల్ని ఇంటర్వ్యూ చేసిన చూడు నా చెప్పుతా నేను కొట్టుకోవాలి పో ఎక్కడ దొరుకుతున్నారు సమయం ఇద్దరు మాకి నా ప్రాణానికి ఏమా ఏమయ్యా ఏమని తీసుకుంటాను వేళ ఏమని తీసుకుంటాను నువ్వు వచ్చి నన్ను గెలికి మళ్ళీ నామే తీసుకుంటావు నువ్వు అదేనా నువ్వు చదువుకోండి తిక్క తిక్క అట్లా ఆడదని చెప్తాను బీడీతో కలుస్తా ఏమనుకుంటున్నావా నేను వెళ్తున్నాను కరోనా వ్యాక్సిన్ ఆడేస్తున్నారన్న బుద్ధి లేనాడా ఎన్నిసార్లు అని చెప్పు ఎడం చేతి భుజానికి వేసాడని చెప్తాంటే నీకు అర్థం కాదా నీకు పావతలకే నువ్వు